బాదుడే బాదుడు అంటూ దీర్ఘాలు తీసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏపీ ప్రజలను రకరకాలుగా దంచేస్తున్నారు. మూడేళ్లుగా పన్నులు చార్జీలన్నీ పెంచి మాడు పగలగొడుతున్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా భారీగా బాదుతూ ప్రజలను బాబోయ్ జగన్ అనేలా చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా పన్నులు వేయడం అంటే అప్పటికే ఉన్న పన్నుల మీద ఎంతో కొంత శాతం పెంచడం అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పాత పద్ధతులు తీసి పక్కన పెట్టేశారు. ప్రజలు ఇబ్బందులు పడతారేమో, విమర్శలు వస్తాయేమో అన్న కనీస ఆందోళన కూడా లేకుండా కొత్త కొత్త పద్ధతుల్లో పన్నులేసేసే విధానాన్ని తీసుకొచ్చారు. గత 40 ఏళ్లలో మద్యం ధరలు 5 లేదా 10% పెరిగేవి. కానీ జగన్ ప్రభుత్వం ఏకంగా 90% వరకు ధరలు పెంచేసింది. గతంలో ఆస్తి పన్ను పెంచాలంటే ఇంటి పన్ను 100 ఉంటే 1-5% పెంచి 105 చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ఇంటి విలువ లెక్కించి దానిపై పన్ను వేయాలనే కొత్త విధానం తీసుకొచ్చారు. ఇంటి విలువను లెక్కించేందుకు రిజిస్ట్రేషన్ విలువలను పరిగణలోకి తీసుకుని వాటిపై ఆస్తి పన్ను బాదేశారు. గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానం కంటే మరింత మంచి పద్ధతి తీసుకొస్తామని ఎన్నికల ముందు ఓదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుకను తీసేసి మోయలేనంత భారం మోపేశారు. టన్ను 475 చేశారు. ఆ తర్వాత స్టాక్ పాయింట్లను పెట్టి 675కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మొత్తం ఇసుకను గంపగుత్తుగా అమ్ముకునేందుకు ఒక ప్రైవేట్ సంస్థకు ఇచ్చేశారు. తద్వారా ప్రజలపై 5,000 కోట్ల మేర భారం పడిందని అంచనా. ప్రతిపక్షంలో ఉండగా జగన్ తాను చేసిన పాదయాత్రలో ఎక్కడికెళ్లినా ఒక ఊకదంపుడు అంశాన్ని చెప్పేవారు. పన్నుల పెంపు మీద, ధరల పెరుగుదల మీద బాదుడే బాదుడు అంటూ ఒక సెటైరు వేసేవారు. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ ధరలను పెంచలేదు. అయినా అవి ఇవి అని లేకుండా అన్నిటిపైన బాదుడే బాదుడు అంటూ చెవులు హోరెత్తేలా ప్రచారం చేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో పెంచని విద్యుత్ ఛార్జీలను స్లాబుల్లో మార్పులు చేసి పెంచేశారు. దాదాపు 1500 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు. మద్యం ధరలను విపరీతంగా పెంచడం ద్వారా పేదలు, కార్మిక వర్గంపై 9,000 కోట్ల భారం మోపారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను, ఆస్తి పన్నులను వేయడం ద్వారా 4,000 కోట్లకు పైనే ప్రజలపై భారాలు వేశారు. మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, నీటి పన్ను ఏటా 5% పెంచి 2,000 కోట్ల భారం వేశారు. ఆర్టీసీ ఛార్జీలను మొదటిసారి పెంచినప్పుడు పల్లె వెలుగు బస్సులపై కిలోమీటర్కు 10 పైసలు, ఎక్స్ప్రెస్ బస్సులకు 20 పైసలు, అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు ఛార్జీలు 10 నుంచి 25% వరకు పెంచారు. ఫలితంగా సామాన్య ప్రయాణికులపై సుమారు 900 కోట్ల భారం పడింది. మళ్లీ ఇప్పుడు తాజాగా పెట్రోల్, డీజిల్ సెస్ పేరుతో 720 కోట్లు ప్రజల జేబులకు చిల్లులు పెట్టేశారు. భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్లు, స్థలాల రిజిస్ట్రేషన్ విలువలను 2 సార్లు పెంచింది. ఈ పెంపుతో 800 కోట్ల మేర ప్రజలపై భారం పడింది. తాజాగా కొత్త జిల్లాల్లో మళ్లీ రిజిస్ట్రేషన్ ధరలను పెంచింది. 15 నుంచి 75% వరకు పెంచేసిన ఈ ఛార్జీల వల్ల మరో 700 కోట్ల మేర ప్రజల జేబులకు చిల్లులు పడినట్లే. మరోవైపు పెట్రోల్, డీజిల్పై అదనపు సెస్లు విధించడం ద్వారా 1,000 కోట్లు ప్రజల నుంచి లాగేశారు. పరిశ్రమలకు ఎనర్జీ డ్యూటీ 6 పైసల నుంచి రూపాయికి పెంచడం ద్వారా ఆ రంగంపై 2,000 కోట్లపైనే భారం మోపారు. మరోవైపు సిమెంట్, స్టీల్, నిత్యావసర ధరలు కూడా పెరిగిపోయాయి. దీనివల్ల 8,000 కోట్ల భారం ప్రజలపై పడిందో అంచనా వేయడం కూడా కష్టమే. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఇచ్చే కందిపప్పు, పంచదారలను వదల్లేదు. కందిపప్పుపై కిలోకు 27, పంచదారపై కిలోకు 10 పెంచేశారు. తద్వారా ప్రజలపై ప్రతి నెల 747 కోట్ల భారం వేసింది. మరోవైపు సహజ వాయువు ధరను 10% పెంచింది. చివరకు రైతులపై విధించే నీటి తీరువాని రెట్టింపు చేసింది. చివరకు చెత్త మీద కూడా భారీగా పన్ను వేసింది.